మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఉగాది నుండి ఈ రాశుల వారికి గురుగ్రహం యోగించి అపర కుబేరులు కాబోతూ ఉన్నారు. వీరికి ఉగాది నుండి పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. ఈ రాశుల వారికి చాలా సంవత్సరాల తర్వాత గురుగ్రహం యోగించింది. అపర కుబేరులు కాబోతూ ఉన్నారు. గురుబలం ఉంటే ప్రపంచాన్ని అయినా సరే జయించవచ్చు. గురుగ్రహం బలంగా ఉంటే మట్టిని కూడా ముట్టిన బంగారం అవుతుంది. ఇది ఒక అద్భుతమైన గ్రహస్థితి. గోచార రీత్యా గురువు కొన్ని కొన్ని రాశులలో కొన్ని కొన్ని స్థానాలలో సంచరిస్తూ ఉంటాడు. అలా సంచారం కొనసాగించటం ద్వారా కొన్ని రాశులు 1000 రెట్ల శక్తిని ఉగాది నుండి పుంజుకోబోతూ ఉన్నాయి. దేవతలకు గురువు బృహస్పతి. బృహస్పతి జాతకంలో బాగుంటే ఇల్లు చక్కబడుతుంది, దేశం చక్కబడుతుంది, లోకం చక్కబడుతుంది. అదే గురువు వక్రస్థితిలో ఉన్నట్లయితే ఉన్నదంతా కోల్పోతారు. ఉగాది నుండి గురుగ్రహం అనుగ్రహం వలన మొత్తం 6 రాశుల వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. మరి ఆ రాశుల వారు ఎవరు, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. ముందు ఉగాది ప్రాముఖ్యతను తెలుసుకుందాం. సంవత్సరాన్ని 6 ఋతువులు 12 నెలలను విభజిస్తే ఏడాదిలో వచ్చే తొలి ఋతువే వసంత ఋతువు. తొలి మాసం చైత్రమాసం. వసంతం ఆగమన వేళ కోకిలలు ప్రకృతిని చూసి పరవశిస్తూ గానాలాపన చేస్తూ ఉంటాయి. కొత్త చిగుళ్లతో చెట్లు కలకలలాడుతూ ఉంటాయి. పిందెలతో లేలేత చిగుళ్లతో ఉన్న చెట్లు పాతను తరిమివేసి కొత్తను ఆహ్వానించాలని సంకేతం ఇస్తున్నట్లుగా ఉంటాయి. పూలు వికసిస్తూ ఉంటాయి. జీవితంలోని మధురమైన ఆనంద సుగంధాలను ఆస్వాదించాలని చెప్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా కొత్త సంవత్సరానికి కొత్త జీవితానికి స్వాగతం పలకమంటూ ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని నింపుతాయి. కొత్త ఆశలతో ఆనందాలతో తెలుగు సంవత్సరం అంతా ఆనంద నిలయంగా మారాలంటూ దారి చూపుతూ ఉంటాయి. వసంత ఋతువు ఆగమనానికి సంకేతం. నవ వసంతానికి నాంది వచనం. చెట్ల కొత్త సోయగాలతో ప్రకృతిని హరితవర్ణం చేసే శుభదినం. కోయిలలు కుహు కుహు రాగాలు పాడుతూ హాయిగొలిపే శుభదినం. అదే ఉగాది, సృష్టికి ఆది. కాలచక్రంగా ఒక ఆవృతం పూర్తి చేసి మళ్ళీ మొదలయ్యే రోజే ఉగాది. ఆంగ్లేయులు న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా ఎలా జరుపుకుంటారో తెలుగువారు కూడా ఉగాది పండుగను అదే విధంగా జరుపుకుంటూ ఉంటారు. ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం, ఆది అంటే మొదలు. మొత్తంగా చూస్తే సృష్టి ఆరంభం అన్నమాట. అలా యుగాదికి ఆది ఉగాది అయ్యింది. యుగాదికి మరో పేరు ఉగాది అయ్యింది. ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి భగవంతుడికి సమర్పించి మనం సేవించటం మన సాంప్రదాయం. ఉగాది పచ్చడి సేవనం వల్ల జీవితంలో ఏర్పడే ఒడిదుడుకులను తట్టుకునే శక్తితో పాటు శరీరంలో జరిగే మార్పులకు తట్టుకునే ఆరోగ్యపరమైన శక్తి కూడా ఈ పచ్చడి ఉన్న ఔషధ గుణాలు వల్ల పుష్కలంగా మనకు లభిస్తాయని అంటూ ఉంటారు. అందుకే ఉగాది రోజున తెల్లవారు జామునే నిద్రలేస్తారు. తెలుగువారు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి రంగురంగుల దుస్తులు చీరలు ధరించి కాళ్లకు పసుపు తలలో మల్లెలు పెట్టుకుని ఎంతో ఆనందంగా రెడీ అయి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. వేప పూత, మామిడి ముక్కలు, బెల్లం, ఉప్పు, మిరియాలు, చింతపండులను ఉపయోగించి తయారు చేసే ఉగాది పచ్చడిలో ఉప్పు, కారం, తీపి, పులుపు, చేదు, వగరు వంటి అన్ని రకాల రుచులు కలిసి ఉంటాయి. వాటిని షడ్రుచులు అంటారు. ఈ షడ్రుచులను కోపం, ద్వేషం, సంతోషం, దుఃఖం లాంటి భావోద్వేగాలకు సంకేతాలుగా భావిస్తూ ఉంటారు. జీవితంలో ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉండవని, కష్ట సుఖాలు కూడా కలగలిసి ఉంటాయని చెప్తూ ఉంటుంది ఉగాది పచ్చడి. దేనికి పొంగక, కుంగిపోక, ప్రతిదాన్ని సమదృష్టితో చూడాలని తెలియజేసేదే ఉగాది. ప్రకృతిలో కూడా కొంత మార్పులు ఉగాది రోజు నుంచే మనకు కనబడుతూ ఉంటాయి. కోయిలలు కొత్త సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతూ ఉన్నాయి. మల్లెలు, మామిడి పిందెలు, వేప పూత అంతకంటే ఉత్సాహంగా కోయిల కుహూరాగం రారమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రకృతిలో ప్రతిదీ ఉగాదికి సంకేతమే.
ఇలా అంతా కొత్తదనం కనుకనే ఈ రోజున మనం ఉగాది పండుగ జరుపుకుంటూ ఉన్నాం. ఉగాది అంటే కొత్త సంవత్సరం కనుక ఆ రోజు మొదలు ఏడాది అంతా ఎలా ఉంటుందో అని తెలియజేసే పంచాంగ శ్రవణం ఉంటుంది. వాతావరణం అనుకూలంగా ఉంటుందా లేదా అతివృష్టి అనావృష్టి లాంటివి ఉన్నాయా, తుఫానులు భూకంపాలు లాంటి ప్రకృతి ప్రళయాలు ఏమైనా ఉన్నాయా, దేశం సుభిక్షంగా ఉంటుందా లేదా తదితర అంశాలన్నీ కూడా పంచాంగంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. మనది చాంద్రమాన క్యాలెండర్ కనుక ఉగాది ప్రతి సంవత్సరం ఒకే రోజున రాదు. సక క్యాలెండర్ చైత్రశుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. ఇంగ్లీష్ నెలలను అనుసరించి చూస్తే మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. ఆంధ్రులకే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, కొంకణి వాళ్ళనికి కూడా ఉగాది పర్వదినమే కొత్త సంవత్సరం. అయితే మొత్తం 6 రాసుల మీద గురు అనుగ్రహం వలన ఉగాది నుండి వీరికి విపరీత రాజయోగం పడుతుందని జ్యోతిష్యులు అంటూ ఉన్నారు. రాబోయే 2 సంవత్సరాల పాటు ఈ రాసుల వారికి తిరగనేదే ఉండదు. మరి ఆ రాసులలో మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి గురువు వ్యయంలో ఉన్నాడు. ఇది చాలా అద్భుతమైన యోగం. గురువు కర్కాటక రాశి వారికి నవమంలో, సింహరాశి వారికి అష్టమంలో, వృశ్చిక రాశి వారికి పంచమంలో, ధనుస్సు రాశి వారికి చతుర్థంలో, మీనరాశి వారికి కూడా గురువు పర్ఫెక్ట్గా ఉన్నాడు. ప్రజెంట్ గురువు కుంభరాశిలో ఉన్నాడు. ఉగాది తర్వాత అనగా ఏప్రిల్ 12 తర్వాత జన్మంలోనికి వెళ్ళిపోతాడు. ఈ గ్రహస్థితి ఈ రాశుల వారికి అనగా మీనరాశి, ధనుస్సు రాశి, వృశ్చిక రాశి, సింహరాశి, కర్కాటక రాశి, మేషరాశి ఈ రాశుల వారికి బాగా యోగిస్తుంది. ఉగాది తర్వాత వీరిపై గురుగ్రహం అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. శుభకృతనామ సంవత్సరంలో గురువు మంత్రిగా మారాడు. గురువు వ్యవహారికంగా ఉన్నాడు కాబట్టి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. ఇక ఈ రాశులు ఏం పట్టినా సరే అదృష్టం వరిస్తుంది. వారు చేసే బిజినెస్ కానీ, వ్యాపారాలు కానీ, చేసే ఎటువంటి పనిలో అయినా సరే ఇంతకు పదింతలు, వారు 10 రూపాయలు పెట్టుబడి పెడితే ఖచ్చితంగా 100 రూపాయలు లాభాన్ని చూస్తారు. వారు పెట్టిన దానికి 100% పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 6 రాశులు కూడా ఈ శుభకృతనామ సంవత్సరంలో రాబోయే కాలంలో కోటీశ్వరులుగా మారిపోతారు అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. వారు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం అనేది వారికి కలుగుతుంది. అంతేగాని సోమరితనంగా కూర్చుంటే డబ్బులు మాత్రం ఎవరికీ రావు. కష్టపడితేనే మనకు ధనలక్ష్మీదేవి వరిస్తుంది. ఎవరైతే ఈ సంవత్సరం, ఈ శుభకృతనామ సంవత్సరంలో ఎక్కువగా కష్టపడుతూ ఉంటారో వారికి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎంత కష్టపడితే అంత ఫలితం అనేది వారికి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శుభకృతనామ సంవత్సరంలో గురువు మంత్రిగా మారాడు కాబట్టి ఎవరు ఎంత కష్టపడితే వారికి ఫలితం అనేది అంతగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాశుల వారు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా కష్టపడితే ఫలితం అద్భుతంగా ఉంటుంది. కష్టపడిందే ఎవరికీ ఏమీ రావు. కాబట్టి కష్టపడండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.